పొందుపరిచినటువంటి కారణాల వల్ల ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఆర్టికల్ 102 సబ్ ఆర్టికల్ 2 ప్రకారం పారా 2 సబ్ పారా 1A ప్రకారం 10వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విధంగా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ను తయారు చేసి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణంరాజు గారు ఈ యొక్క వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద డెమోక్రసీ, పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ సిస్టమ్ అన్నటువంటిది, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ అన్నటువంటిది ఒక ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ను కదిలించేటటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలదోసేటటువంటి విధంగా ఆయన అండర్మైన్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఆయన చేసినటువంటి ఆయన చర్యలు, ఆయన మాట్లాడినటువంటి తీరు, మాటలు, పార్టీ వ్యతిరేక చర్యలు, ఏ పార్టీతో పార్టీ టికెట్ పైన అయితే ఆయన ఎన్నిక కాబడ్డారో, ఏ మేనిఫెస్టో అయితే పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఆయన ఎన్నిక కాబడ్డారో దానికి అనుగుణంగా నోచుకోకుండా అటు పార్టీ అధ్యక్షుల వారిని పార్టీ యొక్క క్రమశిక్షణను ఉల్లంఘించి అసభ్యకరమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మిగతా స్వపక్షంలో విపక్షంలాగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మిగతా ప్రతిపక్షాల వారితో మంతనాలు జరుపుకుంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆర్టికల్లో కానీ 10వ షెడ్యూల్లో కానీ వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి విషయాన్ని వివిధ రకాలైనటువంటి జడ్జిమెంట్స్లో, కోర్టు జడ్జిమెంట్స్లో కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ చాలా ప్రిసీడెంట్స్ ఉన్నాయి. పార్టీకి వ్యతిరేక చర్యలే కాకుండా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అని అంటే రిజిగ్నేషన్ అన్నటువంటి అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ అకిన్ టు రిజిగ్నేషన్, ఇట్ ఈస్ నాట్ సినానమస్ టు రిజిగ్నేషన్. ఈ యొక్క ఆయనటువంటి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్. ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అంటే నైతిక విలువలు కోల్పోయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దూషిస్తూ మిగతా వాళ్ళతో మిగతా ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డం అన్నటువంటిది ఈ యొక్క దిగజారుడుతనానికి, ఈ యొక్క నైతిక విలువలు పడిపోయినాయి అన్నటువంటి దానికి ఆయన ఒక నిదర్శనం అన్నటువంటి విషయాన్ని మరి చెప్పనవసరం లేదు. ఆయన ఆయన మాట్లాడినటువంటి తీరు, మనం ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక పని కానీ చేస్తే ప్రతి మనిషి కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కానీ రఘురామ కృష్ణంరాజు గారు దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఒక గ్రొటెస్క్ మేనిఫెస్టేషన్ ఆఫ్ థియరటికల్ అజంప్షన్స్, అంటే కొన్ని ఊహాజనితమైనటువంటి
విషయాలను ఊహించుకొని ఆయన ఒక గ్రొటెస్క్ మేనిఫెస్టేషన్ ఇష్యూస్ అన్నింటినీ ఒక గ్రొటెస్క్ మేనిఫెస్టేషన్గా ఆయన ప్రజలకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ ఒక సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఏదైనా ఒక విషయం మీద ఒక క్లారిటీ కావాలి అని అంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి లేదు. అది పార్టీ క్రమశిక్షణ అంటే ఏదైనా విషయాలుంటే, ఏదైనా అసంతృప్తి ఉంటే, ఏదైనా విషయంలో విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి చెప్పుకోవాలి కానీ పబ్లిక్గా వచ్చి ఒక పబ్లిక్లీ అడాప్టెడ్ స్టాండ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా తీసుకోకూడదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది పార్టీ ఆశయాలకి, పార్టీ విధి విధానాలకి అనుగుణం కాదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆయన చెప్పినటువంటి మాట తీరు, విషయాలన్నీ కూడా విమర్శించినటువంటి విమర్శలు అవన్నీ కూడా ఒక డిస్ట్రస్ట్ఫుల్ అంటే ట్రస్ట్ డెఫిసిట్ అన్నటువంటిది వచ్చినటువంటి మాట వాస్తవం. అది ఎందుకు చేశారు అని అంటే అది ఒక అల్టీరియర్ మోటివ్తో చేశారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ అల్టీరియర్ మోటివ్ ఏంటి అని అంటే అది మీ అందరికీ కూడా తెలుసు. ఆయన పైన ఉన్నటువంటి కేసెస్ కానీ మిగతా ఇతరత్ర ఏ లాభాపేక్షతో ఆయన మిగతా రాజకీయ పార్టీలతో కొల్యూడయ్యి ఈ యొక్క చర్యలకు పాల్పడినాడో మీ అందరికీ కూడా తెలుసు. అవి ఏవైనా కావచ్చు, పొలిటికల్ కంపల్షన్స్ కావచ్చు, ఇతరత్ర సోషల్ కంపల్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది పార్టీ నియమావళికి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లేనని స్పష్టంగా కనపడతా ఉంది. ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడికి, ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా, పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఒక ఏరియా ఆఫ్ ఫ్రీడమ్ అన్నటువంటిది ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని కొంతవరకే ఆ ఫ్రీడమ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా దుర్వినియోగపరచకూడదు. ఆ ఫ్రీడమ్ అన్నటువంటి దాన్ని, స్వేచ్ఛ అన్నటువంటి దానికి కొన్ని అట్ ది సేమ్ టైం కొంత రెస్ట్రెయింట్ అన్నటువంటిది కూడా అవసరం. ఆయన రఘురామకృష్ణంరాజు గారి విషయంలో పొలిటికల్ అండ్ పర్సనల్ కండక్ట్ అన్నటువంటిది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ని 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని అట్రాక్ట్ చేసింది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు. ఆయన నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పొలిటికల్ పర్సనల్ కాండక్ట్ కూడా ఇతరులను విమర్శించేటటువంటి విషయంలో, పార్టీని దూషించేటటువంటి విషయంలో తప్పకుండా యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని ఆయన విషయంలో అప్లై చేయొచ్చు అన్నటువంటి విషయంలో మాకు ఎటువంటి సందేహము లేదు. ఇక పబ్లిక్ డెఫియన్స్ అన్నటువంటిదే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన. అందులో పబ్లిక్గా పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘించడం పబ్లిక్ డెఫియన్స్ కింద వస్తుంది. అందులో ఒక్క మాట, ఒక్క ఉదాహరణ చెప్పాలని అంటే మేము దాంట్లో ఇచ్చినటువంటి పిటిషన్లో కూడా మేము పొందుపరచడం జరిగింది. పబ్లిక్గా ఏదో ఒక ప్రెస్లోనో ఎక్కడనో ఇంటర్వ్యూ ఇస్తానో దాన్ని ఇంగ్లీష్లో చెప్తే అంత ఎఫెక్ట్ అని అనేటటువంటిది తెలియదు, కానీ వాట్ ఈజ్ లీడర్షిప్, ఇట్ ఈస్ యూజ్లెస్ లీడర్షిప్ అన్నటువంటిది ఇంగ్లీష్లో వస్తుంది. కానీ దాన్ని తెలుగులో ఆయన అన్నటువంటి విషయంగానే తీసుకుంటే బొచ్చులో నాయకత్వం ఎవరికి కావాలి అన్నటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి లాంగ్వేజ్ని, ఇటువంటి పదాలని
ప్రశంసిస్తారా అన్నటువంటిది మీరే నిర్ణయించుకోండి, ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఆయన రఘురామకృష్ణంరాజు గారు మనసావాచా కర్మేణ ఆయన మన పార్టీలో భౌతికంగా ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈ పార్టీలో లేరన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయనకి ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక హార్ట్, ఒక సోల్, ఒక మదర్ లాంటిది. ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హార్ట్ని సోల్ని పార్టీలోకే పెట్టాలి, పార్టీ అధినాయకుడికి విధేయులుగా ఉండాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రఘురామకృష్ణంరాజు విషయంలో హార్ట్ అండ్ సోల్, ఆయన హార్ట్ అండ్ సోల్ పార్టీలో లేదు, మనసావాచా కర్మేణ అతనికి లేదు అన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క యాక్షన్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈయన ఒక స్వపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఒక ప్రతిపక్షంగా ఒక విపక్షంగా ఆయన నడిచినటువంటి తీరు వల్ల ఈ యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటిది ప్రొవిజన్స్ని ఇన్వోక్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మా కొలీగ్స్, మా లీడర్ ఫ్లో